తమిళ హీరో ధనుష్ నటిస్తున్న ఒక సినిమా షూటింగ్ అలిపిరి దగ్గర, ఆల్మోస్ట్ శ్రీ బాలాజీ లింక్ బస్ స్టాండ్ దగ్గర ఆ షూటింగ్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏమైందంటే, సినిమా షూటింగ్ అనగానే నార్మల్గా సాధారణ భక్తులకి, ప్రేక్షకులకి అదేంటో చూడాలనిపిస్తుంది, వస్తారు, పెద్దగా గుమి కొడతారు. అసలు ఆల్రెడీ ఆ షూటింగ్ సభ్యులే అవుట్డోర్కి వచ్చిన వాళ్ళే ఉంటారు, గంపెడు మోస్తారు. అండ్ బయట జరిగే షూట్ కాబట్టి వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులని వాళ్ళని వీళ్ళని కూడా తెచ్చుకుంటారు కొంతమందిని. ఎంత కాదని ఒక 200 మంది గుమి కొడతారు ఆ ఏరియాలో, ఆ టెరిటరీలో. ఇప్పుడు అలిపిరి మార్గం అక్కడ లింక్ రోడ్ ఏంటంటే నిత్యం ఫ్లోట్ అవ్వాలి, అంతే కంప్లీట్గా అది ఫ్లోట్ అవుతానే, అది ఫ్లోటింగ్ క్రౌడ్, అది స్టాప్ చేయకూడదు, ఆగితే ఇంకంతే బారులు మళ్ళీ ఎక్కడ దాకా ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది, ఆగకూడదు, ఫ్లోట్ అవుతానే ఉండాలి, వెళ్ళే వాళ్ళు వెళ్ళాలి, వచ్చేవాళ్ళు వస్తూ ఉండాలి. సో అట్లాంటి లొకేషన్లో సరే షూటింగ్ ఏదో పెట్టుకున్నారు వాళ్ళు కూడా, మరి ఎందుకు పర్మిషన్ ఇచ్చారో తెలియదు, మరి ముఖ్యంగా టీటీడీ వాళ్ళు ఇచ్చారా, ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారా, లోకల్ ఏరియాలో ఎవరైనా పెద్ద మనుషులు ఎవరైనా ఇచ్చారా తెలియదు, బట్ అట్లా ఇవ్వకూడదు బేసికల్లీ. మరి వాళ్ళకి ఆ లొకేషన్ ఎందుకు కావాల్సి వచ్చిందో కూడా అదొక వింత మళ్ళీ, ఎందుకంటే చెన్నై స్టూడియోలు ఇవన్నీ వదిలేసి అక్కడ ఏం ఉండదు పెద్దగా, అవి కళాఖండమో లేకపోతే ఓ పెద్ద క్లాక్ టవరో లేకపోతే ఏమైనా కోటో ఏమీ ఉండదు, నార్మల్ ఒక జంక్షన్ అంతే. అంటే దాన్ని రీక్రియేట్ చేసి స్టూడియోల దగ్గర వాడుకోవచ్చు, లేదా చెన్నైలో అసలు తమిళనాడు మొత్తం కూడా బోల్డ్ అని ఉంటాయి, అసలు తిరుపతి వరకు రావాల్సిన అవసరం లేదు, పెద్ద లొకేషన్ అయితే కాదు. మరి అక్కడ ఎందుకు పర్మిట్ ఇచ్చారో తెలియదు, మేబీ ఆ సినిమా ఆ లొకేషన్ ఏమైనా డిమాండ్ చేసిందా, నిజంగా రియల్ లొకేషన్లో తీస్తే బాగుండు అన్నట్టు ఏమైనా తీసారా చూడాలి, సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు. సరే అసలు ఏం జరిగింది అంటే అక్కడ మాత్రం వీళ్ళైతే ఆనందంగా షూటింగ్ పెట్టేసుకున్నారు మార్నింగ్ మార్నింగ్. ఇక అటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళే వాళ్ళు కొంచెం ఇబ్బందులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు అనే విషయం పక్కన పెట్టేస్తే వీళ్ళ క్రౌడ్ 200 మంది, చూడడానికి వచ్చిన వాళ్ళు ఒక 300-400 మంది, అది ఇంతకంత పెరుగుతానే ఉంది తప్ప తగ్గట్లా. ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళకి అక్కడ పెద్ద యాక్సిడెంట్ అయిందా ఇంకేమన్నా అయిందా అనిపిస్తుంది, బట్ ఏం అవ్వాలి, జస్ట్ షూటింగ్ జరుగుతుంది అంతే. సో ఆ షూటింగ్ని మొత్తానికైతే అధికారులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారో తెలియదు. దానివల్ల ఆ ఒక్కరోజు తిరుమలలో అసలు ఎంత రద్దీ, అంటే ఎంతమందికి ఇబ్బంది జరిగిందో తెలియదు. లోపలికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, బయట ఆగిపోయే వాళ్ళు ఆగిపోయారు, సడన్గా వదిలితే ఒక్కసారిగా లోపలికి వెళ్తున్నారు, ఏం జరుగుతుందో తెలియదు హడావిడి. అంటే నిత్యం రాకపోకలు సాగించే క్రౌడ్ ఈ ప్లేస్ అది. సో దాన్ని వీళ్ళు షూటింగ్లకు ఎలా పర్మిషన్ ఇచ్చారో తెలియదు. మోస్ట్లీ ఇట్లాంటి వాటిని కదా రీక్రియేట్ చేసుకోవడానికే కదా మనకు స్టూడియోస్ ఉన్నాయి. పోనీ అది ఏమన్నా చిన్న హీరో షార్ట్ ఫిలిమా అంటే కాదు, ధనుష్ సినిమా నిర్మాత కూడా ఖర్చు పెడతాడు ఖచ్చితంగా, ఎలాగో జూనియర్ ఆర్టిస్టులు అక్కడ తెచ్చుకున్నారు. అండ్ పైగా మనకు కూడా ప్రైవేట్ సెక్యూరిటీ అవసరమని వీళ్ళని కూడా బౌన్సర్స్ని కూడా తెచ్చుకుంటాం. ఇంత అవసరం లేదు షూటింగ్లో చేయాలంటే. ఇప్పుడు బౌన్సర్స్ 10 మందిని పెట్టుకున్నా మనిషికి 10,000 ఈజీగా ఛార్జ్ చేసినా ఆ రోజు 1,00,000 రూపాయలు అయిందా, 1,00,000 స్టూడియో వస్తుంది రెంట్ ఈజీగా, ఒకరోజు షూట్ చేసుకోవచ్చు, పెద్ద టెరిటరీ వస్తుంది, ఉంటాయి. అంటే కాస్ట్ క్యాలిక్యులేషన్ చెప్పాలంటే, ఈవెన్ ఇది అవుట్డోర్ లొకేషను, వీళ్ళందరికీ హోటల్ రూమ్లు ఇచ్చి ఫుడ్ పెట్టి ఏదో చేయాలి, రోజు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ. కానీ చెన్నై స్టూడియోలో చేస్తే అది వాళ్ళకి లోకల్, అంత అవసరం కూడా లేదు, అవుట్డోర్ షూట్ కూడా అక్కర్లా. ఏదో మొత్తానికైతే ఏదో చక్కబెట్టారు, బాగానే జరిగింది. కాకపోతే చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఇదేంటంటే తల పట్టుకునే దగ్గరకు వచ్చింది. సడన్గా ఒకవేళ నిజంగా చెప్పాలంటే ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి షూటింగ్ ఆపేస్తే ఏం చేస్తారు, మళ్ళీ ఇంకో రోజు వీళ్ళందరూ డేట్లు ఎలా తీయాలి, సినిమాలు ఆగిపోతే అందుకే లేట్ అవుతుంది. అందుకే వీళ్ళు ప్లానింగ్ లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు సీరియస్లీ. అండ్ మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇప్పుడు బంగాళాఖాతంలో ఎక్కడ అల్పపీడనం ఉన్నా మనకి తిరుమలలో ఎక్కువ వర్షం పడుతుంది, సడన్గా వర్షం పడితే ఏంటి పరిస్థితి, ఎక్కువ జనాలు ఉన్నారంటే కొంచెం నిర్మానుష్యంగా, అంటే ఇప్పుడు పైకి వెళ్ళే వాళ్ళని ఆపేస్తున్నారు, కాస్తంత ఫ్లోటింగ్ లేకుండా పులులు ఎలుగుబడులు వచ్చేస్తున్నాయి, ఎవరు లేరులే అని చెప్పేసి జనాల్లోకి, ఎటు చూసుకున్నా ఇబ్బందే. కాకపోతే ఏంటంటే పైగా తిరుమల ఇప్పుడు మన అయోధ్య, అనంత పద్మనాభ స్వామి అండ్ అదే మధుర మీనాక్షి, అందుకే మధుర మీనాక్షి సెట్ వేసాడు మన గుణశేఖర్ ఇబ్బంది పెట్టకూడదని. అవి ఉంటాయి కొన్ని మందికి, ఇప్పుడు సీన్లు డిమాండ్ చేస్తే మరి ఖచ్చితంగా సెటిల్ వేసుకోవాలి. అండ్ మన కొండారెడ్డి బురుజు సెట్ వేసుకున్నారు, సర్లేరు నీకెవరిలో, ఇట్లా మనకి ఏదైనా కావాలి అనుకుంటే సెటిల్ వేసుకోవాలి, కానీ జనాలు ఇబ్బంది పెట్టకూడదు. బట్ సరే మొత్తానికైతే సర్దు మనకింది. ఇన్ కేస్ షూటింగ్ ఆపుంటే మాత్రం నిజంగా చాలా అవస్థలు ఎదుర్కొనేవాళ్ళు, పైగా వీళ్ళకి
మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు, అవతల రాష్ట్రం వాళ్ళు. ఓన్లీ ఏదో, అండ్ మొన్న రజనీకాంత్ గారు వచ్చినప్పుడు ఇంకా వైసీపీ వాళ్ళు బీభత్సమైన గొడవ చేశారు. ఇట్లాంటివి ఉన్నాయి. సో కొంచెం చూసి లొకేషన్స్ సెలెక్ట్ చేసుకుంటే బాగుండేది ఆ టీం, బట్ వాళ్ళకి ఏమో అయిపోయింది, అట్లా జరిగిపోయింది. మోస్ట్లీ ఎందుకు ఇట్లా చేస్తారో తెలియదు, షూటింగ్లన్నీ అవుట్డోర్ లొకేషన్కి వెళ్తే వీళ్ళ కొమ్ములు వచ్చేస్తాయండి. మొత్తం ఈ ప్రపంచం అంతా మందే అన్న లెవెల్లో షూట్ చేసేసుకుంటూ ఉంటారు. పైగా తిరుమల తిరుపతి లాంటి ఏరియాలు అంటే అసలు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్.